బట్టి న్యూస్. హైదరాబాద్ జలవిహార్ లో అలై బలై మొదలైంది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె ఈసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళసైతో పాటు అన్ని రాజకీయ పార్టీల ప్రముఖుల్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రకరకాల కళారూపాలను ప్రదర్శిస్తున్నారు. పద్మశ్రీ, చింతకింద, మల్లేశం, సిరివెన్నెలతో పాటు ఏడుగురిని అలై బలైలో సన్మానించబోతున్నారు. ఇంటర్ప్రెట్ చేయాలి, ఏం చెప్పాలి, ఏం చేయాలి. ఇప్పుడు కొద్ది నిమిషాల్లోనే మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు శ్రీమతి తమిళిసై గారు బయలుదేరారు అక్కడి నుంచి. మనమందరం కూడా కొద్దిగా ఈ కార్యక్రమం అందరం కలిసి మెలిసి అందరం కలుసుకొని అందరం కూడా ఒక దగ్గర భోంచేసి వెళ్ళేటటువంటి కార్యక్రమాన్ని గత 15 సంవత్సరాల నుంచి పెద్దలు గౌరవనీయులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు ఈ అలేబలే కార్యక్రమంలో రాష్ట్ర రాజకీయాలకు అతీతంగా మనమందరము మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేటట్టు ఏ రకంగా అయితే మన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళం ఒక చెట్టుకు, ఒక పుట్టకు, ఒక గుట్టకు పూజ చేసి దైవంగా మనం భావిస్తామో ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని శ్రీ దత్తాత్రేయ గారు ఏర్పాటు చేయడం నిజంగా భాగ్యనగర ప్రజలందరూ కూడా ఎంతో ధన్యులు. ఇప్పుడు శ్రీ దత్తాత్రేయ గారు విచ్చేసినటువంటి అతిథులందరినీ కూడా శాలతో సన్మానం చేస్తారు. ఇప్పుడు ముందుగా శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు శ్రీ చైర్మన్ గారికి, కౌన్సిల్ చైర్మన్ గారికి శ్రీ దత్తాత్రేయ గారు షాలతో సన్మానం చేస్తారు. శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి గిరీష్ సాంగ్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు శ్రీ పెద్దలు గౌరవనీయులు రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ తరఫు ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి శ్రీ కేశవరావు గారిని, మాన్యులు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు శ్రీ వి హనుమంతరావు గారు కూడా విచ్చేసి దత్తాత్రేయ గారి యొక్క సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శులు శ్రీ మురళీధరరావు గారు కూడా విచ్చేసి సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మాన్యులు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా, అదే రకంగా మేయర్ గారు అయినటువంటి శ్రీ రామ్మోహన్ రావు గారు, బంతు రామ్మోహన్ రావు గారిని కూడా వారి సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అదే రకంగా బీసీ కమిషన్ మెంబర్ చైర్మన్ శ్రీ రాములు గారిని కూడా దత్తాత్రేయ యొక్క సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు గౌరవనీయులు ఖైరతాబాద్ శాసనసభ్యులు శ్రీ దాన నాగేందర్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. తమిళనాడు ఎంపీ గారైనటువంటి రవీంద్రనాథ్ గారు, మన స్థానిక విష్ణుప్రసాద్ గారు డీసీపీ గారు, వారు దత్తాత్రేయ గారి